పార్టీ నాయకులు ఎమ్మెల్సీ శాంభిపూర్రాజు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. బీజేపీ వైస్ ప్రెసిడెంట్ చెరుకొమ్ము శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఎమ్మెల్సీగా గెలుపొందిన నాటి నుండి మేడ్చల్ మున్సిపాలిటీకి ఎన్ని నిధులు తీసుకువచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. తప్పుల తడకగా ఉన్న టీఆర్ఎస్ పార్టీ నాయకులు బండి సంజయ్ లాంటి వ్యక్తిని తాకడానికి కూడా ధైర్యం సరిపోదన్నారు. మేడ్చల్ మున్సిపాలిటీ ప్రజలకు ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు నిధులు తీసుకువచ్చి ఖర్చు పెట్టిన పాపాన పోలేదని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే రాజీనామా చేస్తేనే ఆ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని ఎద్దేవా చేశారు. మరోసారి బీజేపీ పార్టీని కానీ బండి సంజయ్ని కానీ పార్టీ నాయకులను కానీ విమర్శించే ముందు మీరు చేస్తున్న పదవులకు ఎంత అభివృద్ధి చేశారో చెప్పాలని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మున్సిపాలిటీ వైస్ ప్రెసిడెంట్ మైసరి రాజు, మేడ్చల్ మున్సిపాలిటీ బీజేపీ నాయకులు పురుషోత్తం హరిరెడ్డి, మున్సిపాలిటీ బీజేవైఎం అధ్యక్షుడు వంశీ తదితరులు పాల్గొన్నారు. బిఎన్9 న్యూస్ రిపోర్టర్ రాజు రెడ్డిపల్లి. నెక్స్ట్ మీరు పాయింట్ వైజ్ గా అడిగితే మీరు 4-5 పాయింట్లు అడిగినారు. మీరు ఈరోజు బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో మడుగడ లేదు అని అన్నారు. అసలు మీ పార్టీకి మనుగడ ఉందా? నేను ప్రశ్నిస్తున్నా ఈరోజు, మీకు ఎక్కడ మనుగడ ఉంది? ప్రజలు చీత్కరిస్తారు మిమ్మల్ని. ఈరోజు మీరు 300-500 తెచ్చి ఒక ప్రోగ్రామ్ చేసుకునే పరిస్థితికి దిగజారారు మీరు. అది మీరు అర్థం చేసుకోరా? అది మీకు అవగాహన లేదా? మా పార్టీలో ఎవరికి బినామీలు ఉండరు, బినాములకు పదవులు రావు ఇక్కడ. అది మీరు గమనించాలి. శంభిపూర్ రాజు గారు, మరోసారి మీకు ఒక ప్రశ్న ఇది. మీరు ఒక ఎమ్మెల్సీగా మాత్రమే కాదు, ఒక పార్టీ ప్రతినిధిగా ఉన్నారు. మీరు బాధ్యతతో మాట్లాడాలా? బండి సంజయ్ గారిని అవాకులు చెవాకులు అంటారా? మీరు మీరు మాట్లాడేది ఏంటి? మీరు ఒక రూపాయి నిధులు ఖర్చు పెట్టరు, ప్రజలకు మీరు ఏమాత్రం పనిచేయరు. ఈరోజు మీ ప్రభుత్వము కళ్ళబొల్లి మాటలతో కాలం గడుపుతుంది. మీరు ఏడాది ఉంది, మీకు ఇంకా ఏం చేస్తున్నారు? ఈరోజు మునుగోడులో రాజీనామా చేస్తే కానీ అంపడం మీరు. ఆ ఏరియాకి మీరు చేసిన ప్రభుత్వం ఏంది, అభివృద్ధి ఏంది? అంటే మీరు వేరే పార్టీ ఉన్న ఎమ్మెల్యేలకు మీరు నిధులు ఇవ్వరు. అదేవిధంగా ఈరోజు మీ ఎమ్మెల్యేలు కూడా, మా మేడ్చల్ లాంటి ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నా కూడా అక్కడ కూడా మీరు రూపాయి ఖర్చు పెట్టడం జరగట్లేదు. అంటే ఈరోజు మన తెలంగాణలో ఒక ఎమ్మెల్యే గారు రాజీనామా చేస్తేనే ఎలక్షన్లు వస్తాయి. ఎలక్షన్లు వస్తే మీరు విచ్చలు విడిగా డబ్బులు ఖర్చు పెడతారు, అదేదో మీరు సొంత డబ్బు పెట్టినట్టుగా. కాబట్టి మీరు ఈరోజు 600-1000 కోట్లు ఖర్చు పెట్టి మునుగోడు గెలిపిద్దాం అనుకుంటున్నారు. అక్కడ ప్రజలు మీరు ఆల్రెడీ మిమ్మల్ని చీత్కరించారు, అది గమనించాలి. బండి సంజయ్ గారికి ఈరోజు ఈ బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలు. అక్కడ సమస్యలని ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే నిధులను వివరించి చెప్తున్నాడు. ప్రజలు కళ్ళు తెరిచిర్రు. కాబట్టే మీకు చులకన. మీకు ఇప్పుడు ఇబ్బంది ఏంటంటే మీరు ఏం చేయలేక ఫ్రస్ట్రేషన్లో ఆయనని ఈయనని అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు. ఖబర్దార్, మళ్ళీ ఒకసారి బీజేపీని కానీ బండి సంజయ్ని కానీ మా రాష్ట్ర స్థాయి దేశ స్థాయి నాయకులను కానీ విమర్శించే ముందు మీ నిధులు ఎంత, మీరు చేస్తున్న పదవి ఎంత, మీ పదవులకు మీ న్యాయం ఎంతవరకు చేస్తున్నారు, అది మీరు గమనించాలి. ఫ్రెండ్ శంభిపూర్ రాజు గారు, మళ్ళొక్కసారి బీజేపీని విమర్శిస్తే మీ తాహతుకు మించి మేము ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుంది. ఖబర్దార్, మళ్ళొకసారి బీజేపీ నాయకులను ఎక్కడైనా విమర్శించినట్టు మాకు ఎక్కడైనా తెలిసినా మిమ్మల్ని దండయాత్ర చేస్తామని మరోసారి మిమ్మల్ని హెచ్చరి